క్రీస్తునందు ప్రియమైన వారికి మా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనతో కూడా ఉండి ఇంతవరకు నడిపించినందుకు నేను దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ప్రార్థన చేసుకుని ఆ తర్వాత ఈరోజు వాక్యాన్ని చూద్దాం. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాగనుడు అయినటువంటి ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగము ఈరోజు ఏమి మాట్లాడాలని మీరు నిర్ణయించారో దాన్ని మాట్లాడండి ప్రభువ. వినుచున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. హృదయపూర్వకంగా నిన్ను గూర్చి ఆలోచన చేసే సహాయం దయచేయండి. యేసు నామంలో ఆది నుంచి అంతం వరకు మీరే తోడేయండి, నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీ ముందుకి నేను మరి యొక్క అంశాన్ని తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. గత కొన్ని రోజులుగా మనం ఒక వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో కొన్ని వాక్య భాగాలు నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. గడిచిన వారంలో దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలంటే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అంతకుముందు వారంలో వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో మీకు తెలియజేసుకుంటూ వచ్చాను. ఈ వారంలో మీకు మరి యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. గత వారంలో చెప్పిన వాక్య భాగాన్నే మీకు మరలా అదే రిఫరెన్స్ పాయింట్ని చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 12:29 ఒకసారి చదివితే, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇంటిని దోచుకొనవచ్చును అని వాక్యం చెప్తుంది. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటంటే, ఒకడు బలవంతుణ్ణి మొదట బంధించాలి అని వాక్యం చెప్తుంది. అంటే ఇక్కడ బలవంతుడెవరు? ఇతడు ఏ బలవంతుడు? దేవుడు ఎవనిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అని మనం స్పష్టంగా చూసినట్లయితే, ఆ బలవంతుడు మరెవరో కాదు, సాతాను. బలవంతుని మీద పడేవాడు వానికంటే బలవంతుడు, ఆ బలవంతుడు యేసుక్రీస్తు. అయితే నేనిప్పుడు ఈ వర్తమానంలో మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటంటే, బైబిల్ లేదా దేవుని యొక్క వాక్యము సాతానుని ఎందుకని బలవంతుడని పిలిచింది? నిజంగా సాతాను బలవంతుడేనా, లేదా ఎలాగో మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆలోచిస్తాం, యేసు ప్రభు సిలువలో చనిపోయిన తరువాత అపవాది యొక్క బలమును నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. అది నిజమే. అయితే వాక్యంలో మనము లోతుగా ధ్యానిస్తే వాని బలము ఇంకనూ ఉంది. రాబోయే రోజుల్లో వాని యొక్క బలాన్ని దేవుడు సంపూర్ణంగా నాశనం చేసేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే అంశం ఏంటంటే, సాతాను యొక్క బలమును గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా నేను చెప్పే ఈ వాక్యంలో మీరు బాగా గమనించండి. నేను సాతాను యొక్క బలమును గురించి మాట్లాడినప్పుడు నేను వాడికి ఏదో సపోర్ట్ చేస్తున్నానని అనుకోమాకండి. ఎందుకంటే వాక్యమే వాడిని బలవంతుడు అన్నది, కనుక వాని బలమేంటో మనము తెలుసుకోవాలి. ఉదాహరణకి లేఖనంలో చెప్పబడింది ఒక మాట, ప్రభు ఉపమానంలో చెప్తారు, ఒకడు ఒక దేశం మీదకి దండెత్తి 20,000 మందితో వచ్చినప్పుడు ఆ యొక్క రాజు ఆ 20,000 మందికి దాడి చేయాలంటే తన దగ్గర అంత బలము ఉందో లేదో మొదట చూసుకుంటాడు. 20,000 మందితో వచ్చే వాణ్ణి 10,000 మందితో నేను ఎదుర్కోగలనా అంటే, ఆ యొక్క వచ్చేటువంటి రాజు యొక్క బలమును, ఆ యొక్క బలాన్ని గనక మనం గనక ఐడెంటిఫై చేయలేకపోతే, నీ శత్రువు ఎంత బలవంతుడో నువ్వు గనక తెలుసుకోకుండా, నువ్వు గనక అతని బలాబలాలేంటో తెలుసుకోకుండా ముందుకు వచ్చినట్లయితే అతని కుయుక్తుల్లో పడిపోయే అవకాశం ఉంది. అందుకే నీ శత్రువు గురించి నీకు తెలియాలి. నీవు ఎవరితో పోరాడుతున్నావో, దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయాలంటే ఆ శత్రువు ఎవరు, అతని యొక్క బలమేంటి, అతని బలహీనత ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క టార్గెట్ గురించి నీకు ఐడియా ఉంటే, నీ గమ్యస్థానం గురించి నీకు క్లియర్గా ఐడియా ఉంటే నువ్వు ఎలా వెళ్ళాలో ఏం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తిని నువ్వు టార్గెట్ చేయాలని అనుకుందాం, నీ శత్రువు ఒకరున్నారు, అతడి యొక్క బలమును నువ్వు ఐడెంటిఫై చేయాలి. వాడు ఎందులో బలవంతుడు, వాడిని ఎలా కొట్టాలి, ఏ విధంగా మనము అతని శక్తిని పడగొట్టాలని ఆలోచన చేస్తారు. అదే వాక్యంలో చెప్తుంది, బలవంతుడైన వాణిని బంధించి ని చెప్తుంది. నువ్వు బలహీనుడిని బంధించట పెద్ద విషయం కాదు. బలహీనులను ఎవరన్నా బంధించవచ్చు, అది పెద్ద విషయం కాదు. అయితే ప్రభు చెప్పే మాట,
నీ శత్రువు బలవంతుడు. మీకు మరలా గుర్తు చేస్తున్నాను, అపవాదిని ఘనపరచడానికి నేను ఈ మాటలు చెప్పలేదు. లేఖనమే చెప్తుంది నీ విరోధి అయినటువంటి సాతాను బలవంతుడు. కనుక నీవు చేసే పోరాటం ఎలా ఉండాలంటే అపవాదిని మించి నీకు బలం ఉండాలి. అపవాదిని మించి నీకు శక్తి ఉన్నప్పుడే, వాని కంటే నువ్వు అధికమైన బలాన్ని సంపాదించినప్పుడే వాణ్ణి ఎదిరించడానికి వీలవుతుంది. కానీ నీ శత్రువును గురించి నీవు అవగాహన లేకుండా, నీ శత్రువు గురించి నువ్వు ఏమీ తెలుసుకోకుండా, వాడు ఎలాంటి వాడు, వాడి కుయుక్తులు ఎలా ఉంటాయి, ఏ విధంగా వాడు పడగొడతాడు అన్న అవగాహన లేకుండా యుద్ధం లేక దిగితే ఖచ్చితంగా మనము ఓడిపోయి రావాల్సి వస్తుంది సహోదరులారా. ఈరోజు మీ ముందుకి నేను తీసుకొచ్చే ఈ అంశంలో అపవాది యొక్క బలము ఏంటి, అపవాది ఎటువంటి వాడు, వాడు నిజంగా బలవంతుడేనా, అయితే వాడి యొక్క క్రియలు ఏంటో ఈరోజు నేను మీ ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నాను. లేఖనంలో చూసినట్లయితే సహోదరులారా, వాని యొక్క బలమును వివరించడానికి అనేకమైనటువంటి పరిస్థితులను, అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకి ముందుగా ఉదాహరణగా చెప్పబడ్డాయి. అయితే మీ ముందుకు ఒక పాయింట్ నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఏంటంటే, సాధారణంగా ఒక వ్యక్తిని ఎదిరించాలంటే వాళ్ళ బలహీనతల మీద కొట్టమని చెప్తారు. వాడి యొక్క బలంలో కొట్టరు కానీ బలహీనతల మీద కొడతారు. ఈ బలహీనతల మీద కొట్టి గొలిచే వాళ్ళని మనం ఏమని చెప్పాలంటే డొంక తిరుగుడుగా యుద్ధం చేసే వాళ్ళని అనాలి. నువ్వు నిజంగా రోషము గలవాడవైతే, పౌరుషం గలవాడవైతే వానితో ముఖాముఖిగా తలపడి వాని బలమేంటో, ఆ బలం మీద కొట్టినప్పుడే నీ బలమేంటో తెలుస్తుంది. అందుకే ప్రభువారు సాతాను యొక్క బలహీనతల మీదకి ఆయన పోలేదు, వాని బలము ఏదైతే ఉందో ఆ బలం మీదకే అతను దాడి చేశాడు. ప్రభువు వాని మీద దాడి చేశాడు. మరణం యొక్క ముళ్ళు, మరణం యొక్క బలము అపవాది. అపవాది యొక్క బలం ఏమన్నా ఉందంటే అది మరణమే. అందుకే దేవుడు మరణము గుండా వెళ్ళాడు. సాధారణంగా మనుషులు మరణాన్ని దాటిన తరువాత తిరిగి ఎవరూ రాలేరు. అయితే మన రక్షకుడైన ప్రభువు మరణము గుండా వెళ్ళాడు. ఎందుకంటే అది వాని బలం, అది నా బలమని వాడు విర్రవీగాడు. కాబట్టి వాడి బలం ఏంటో చూడడానికి ఆ మరణం గుండా వెళ్ళాడు. వాడిని అక్కడ ఓడించి తిరిగి ఆయన మనకి జీవంగా కనబడ్డాడు. దేవునికి అందుకు మహిమ కలుగునుగాక. అయితే మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఈరోజు అపవాది యొక్క శక్తిని గురించి మీరు నిశ్చయంగా తెలుసుకోవాలి. అప్పుడే మనము వాని కంటే కూడా మరింతగా ఎదగాలని మనకు అర్థమవుతుంది. అయితే దీన్ని తెలుసుకోవాలంటే వాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు మనకి పూర్తిగా తెలియదు, కానీ లేఖనంలో వానిని గురించి కొంత వివరణ మనకు ఇవ్వబడింది. ఒకసారి మీ యొక్క లేఖనంలో చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28:12 మీరు ఒకసారి తీసి చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ఇలాగూ రాయబడి ఉంది లేఖనం, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదేనిలో నీ ఉంటివి, మాణిక్యము గోమేధికము ఇంకా రకరకాల రాళ్లతో నీవు నియమించబడ్డావు, ఆశ్రయమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి అని కూడా లేఖనంలో రాయబడి ఉంది. సహోదరులారా, అపవాదిని గురించి అంటే పడిపోక మునుపు, అది ఒక ప్రధాన దేవదూత, పడిపోయాడు కాబట్టి సాతానుడయ్యాడు. అయితే వాడు పడిపోగానే దేవుడు వాడి దగ్గర నుంచి శక్తులన్నీ లాగేసుకోలేదు. ఎందుకు లాగేసుకోలేదని మనము కామన్గా ఆలోచిస్తే, పిరికి వాడైతేనే తిరిగి లాగేసుకుంటాడు. కానీ మన దేవుడు శక్తిమంతుడు, నువ్వు ఏం చేసినా సరే దాన్ని జయించగల శక్తి నాకుంది అని దేవుడు అన్నాడు. కాబట్టి వాని శక్తులను ఆయన తిరిగి తీసుకోలేదు, కానీ సిలువలో న్యాయబద్ధంగా నశింపచేశాడు. అయితే ఇక్కడ చూస్తే అతని యొక్క జ్ఞానము ఎటువంటిదంటే పూర్ణ జ్ఞానము అని చెప్పబడింది. అతడు సంపూర్ణ సౌందర్యం గలవాడని కూడా లేఖనం చెప్తుంది. అపవాదిని ఒకసారి చూస్తే, అంటే పడిపోకముందు చూసినట్లయితే, అతని యొక్క అందాన్ని వివరించడానికి సరిపడదు. ఎందుకంటే దేవుని యొక్క పర్వతం మీద ఉన్నటువంటి వాడు ఈ సాతాను. ఒకప్పుడు అతడు పూర్ణ జ్ఞానము అంటే మానవుల కంటే ఎంతో ఎత్తుగా అతడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. పూర్ణ జ్ఞానం అది, వాణి అందము వివరించడానికి వీలు కానిది. వాణ్ణి దేవుడు ఎలా అలంకరించాడంటే, ఇక్కడ చెప్పినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి విలువ కలిగినటువంటి ఆ యొక్క రాళ్లతో వాణ్ణి అలంకరించినట్టుగా చూస్తున్నాం. కనుక సహోదరులారా, వాడికి సంపూర్ణ జ్ఞానము కలదని తెలుసుకోవాలి. నీవు ఎదుర్కొనేటువంటి శత్రువు అజ్ఞాని కాదు, నీవు ఎదుర్కొనేటువంటి శత్రువు సామాన్యమైన వాడు కాదు.
నీవు ఎదుర్కొనే శత్రువు ఏదో సరదాగా ఉండేటువంటి వ్యక్తి కాదు. నిరంతరము కుయుక్తితో తన యొక్క శత్రువులను పడగొట్టడానికి రేయింబవళ్ళు ప్రవర్తించేవాడు, వెతికేటువంటి వాడు. అటువంటి వానితో నువ్వు పోరాటం చేస్తున్నావు కాబట్టి పూర్ణ జ్ఞానము కంటే అధికమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. వాణి యొక్క భౌతిక సౌందర్యము కంటే ఆత్మలో అత్యంత సౌందర్యంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనము వాణ్ణి ఎదిరించడానికి వీలవుతుంది. అయితే వాడి జ్ఞానాన్ని గురించి మీరు మనం అంటున్నాం కాబట్టి నేను మీకు ఒక మాట చూపిస్తాను వాడి బలము గురించి. ఏదేని వనంలో దేవుడు ఆదాము నిత్యము కలిసి ఉన్నారు. వాళ్ళు కలిసి మాట్లాడుకున్నట్టు కలిసి తిరిగినట్టుగా మనం ఆది కాండం తొలి అధ్యాయాల్లో చూడొచ్చు. దేవునికి ఇంత క్లోజ్గా ఉన్నా కూడా, దేవునికి ఇంత దగ్గరగా ఉండి ఉన్నా కూడా దేవుని నుంచి అపవాది ఆదాముని ఈజీగా విడగొట్టగలిగాడు. వాడి యొక్క కుయుక్తి అంత భయంకరమైంది. లేఖనంలో చెప్పబడింది, సులువుగా చిక్కులబెట్టే పాపము, సులువుగా నిన్ను పడేస్తాడు సాతానుడు, కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభువు నన్ను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనకొచ్చే ప్రతి అవకాశము కూడా వాడు దానిలో నుంచి నిన్ను పడగొట్టడానికి చూస్తాడు. వాడితో జ్ఞానముతో వాణ్ణి మనము ఎదిరించడము కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో, ఈ లోక సంబంధమైన తెలివితేటలతో వాడిని మనం ఎదిరించడానికి సాధ్యపడదు. మీకు ఉదాహరణగా చెప్పాలంటే సొలొమోను ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణ. సొలొమోను, దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్తాడు, సొలొమోను నీకేం కావాలంటే, అయ్యా ఈ విస్తారమైన జనాన్ని నేను పాలించాలంటే నాకు జ్ఞానం కావాలన్నప్పుడు, అయితే నేను నీకు జ్ఞానం ఇస్తానన్నాడు. అపవాది దాన్ని చూశాడు. అలా బైబిల్లో రాయలేదు కానీ నేను ఒక ఉదాహరణగా మీకు చెప్తూ ఉన్నాను. అపవాది సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని చూశాడు. అంటే నువ్వు భూమిలో జ్ఞానవంతుడు అన్నమాట, సరే చూస్తాను నీ జ్ఞానం సంగతి ఏంటో అని. ఆ జ్ఞానవంతుడిని చివరికి ఎలా చేశాడు అనంటే వెర్రివాడిగా చేసేసాడు. ఎంత ఆరంభంలో ఎంత అద్భుతంగా అయితే సొలొమోను జీవితాన్ని ప్రారంభించాడో, చివరికి దేవుడే ప్రత్యక్షమయ్యి, సొలొమోను నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావు, ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు, నీ భార్యలు నిన్ను నా వైపు నుంచి తిప్పేశారని దేవుడు చెప్పినా కూడా వినలేక వాళ్ళ భార్యలు చెప్పినట్టుగా చివరికి ఎంతో దీనస్థితిలో సొలొమోను యొక్క చరిత్ర ముగించబడింది. సహోదరులారా, ప్రియమైన సహోదరులారా, లేఖనం ఏం చెప్తుందో దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకు ముందున్నటువంటి తరాల వాళ్ళు కూడా సాతానుతో పోరాటం చేశారు. మహాజ్ఞాని అనబడి చెప్పబడిన సొలొమోను కూడా వాని జ్ఞానం ముందు చిన్నబోవాల్సి వచ్చింది. కనుక సొలొమోను కంటే నువ్వు జ్ఞానవంతుడువా? సొలొమోను కంటే బలమైనటువంటి ఉపమానాలు చెప్పగలవా? సొలొమోను వల్ల పుస్తకాలు రాయగలవా? ప్రసంగి గ్రంథం చదవండి, సామెతలు చదవండి, సొలొమోను యొక్క జ్ఞానం నీకు అర్థమవుతుంది. అటువంటి జ్ఞానవంతుడే అపవాది చేతిలో ఓడిపోయాడు, అటువంటి జ్ఞానవంతుడే సాతాను చేతిలో కింద పడిపోయాడు. మరి సొలొమోను కంటే అధికమైన జ్ఞానం నీకుందా? మరి లేకపోతే సొలొమోనునే ఓడించిన వాడు నిన్ను కూడా ఓడించే అవకాశం ఉంది. వాని చేతిలో ఓటమి పాలైతే నువ్వు వాడిని ఎదిరించలేవు. కనుక సహోదరులారా, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వారమై పరలోకం నుంచి వచ్చే జ్ఞానంతో నింపబడి సాతాను కంటే అధికమైన శక్తివంతులు అవ్వాలి. అదేవిధంగా వాడి సంపూర్ణ సౌందర్యానికి మాదిరి అని చెప్పబడింది. వాని యొక్క అందము వివరించడానికి వీలు కానంత అద్భుతమైనది. పడిపోక ముందు, పడిపోయిన తర్వాత వాని క్రియలను బట్టి వాడు శపించబడ్డాడు. అది తర్వాత జరిగినటువంటి విషయం. మరి ఇంకొక వ్యక్తిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అతడు దావీదు. దావీదుకున్న బిరుదు ఏంటో తెలుసా అండి? హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క హృదయం మీద ఆనుకున్నటువంటి వ్యక్తి. దేవుని యొక్క హృదయంలో ఏదైతే ఉందో అంతగా ఆయన చేస్తాడు. ఇది దేవుడు అతనికి ఇచ్చినటువంటి బిరుదు. అయితే సహోదరులారా, దేవుడు అతనికి ఆ బిరుదు ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు అని. అపవాది దాన్ని విన్నాడు, అవునా దావీదు హృదయానుసారుడా, సరే చూస్తాను అని చెప్పి దావీదుని లొంగదీయడానికి బయలుదేరాడు. ఎప్పుడైతే దావీదుని సాతాను చూశాడో, గమనిస్తూ ఉన్నాడు ఎక్కడ లొంగుతాడు, ఎక్కడ లొంగుతాడు, ఎక్కడ మనకు ఛాన్స్ దొరుకుతుందని చూశాడు. ఒకరోజు రానే వచ్చింది. అందరూ యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా నిద్ర నుంచి లేచాడని రాయబడింది. సాయంకాల సమయంలో ఎవరన్నా పనులు చేసుకుని ఇళ్ళకు వస్తారు, కానీ దావీదు గారేమో సాయంకాలం పూట నిద్ర లేచారు. అంటే ఏం చేస్తున్నాడు? ఆయన చేయవలసిన సమయంలో చేయవలసిన పని చేయకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ విధంగా లేచి మిద్దె మీద సంచరించేటప్పుడు
అపవాది కంట్లో పడ్డాడు, బత్షెబాని ఎరగా వేశాడు, పాపంలో పడ్డాడు. చివరికి ఆ యొక్క దావీదు తన రాజ్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కోపానికి గురై కొండల్లోనూ అడవుల్లోనూ గుహల్లోనూ ఉండాల్సి వచ్చింది. నేను నిన్ను ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు, దావీదు కంటే నీవు హృదయానుసారుడువా? మరి అంతటి హృదయానుసారుడని దేవుని చేతనే సాక్ష్యం పొందినప్పుడు దావీదు అపవాది చేత పట్టబడ్డాడు, దావీదు అపవాది చేత అడవుల్లోకి చెప్పాలంటే పాపము చేత ఆయన నలగొట్టబడ్డాడు. మరి దావీదు కంటే గొప్పవాడివి కాదు కదా? అటువంటి గొప్పవాళ్లే సాతాను చేతిలో పడినప్పుడు నీవు నేను ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారులారా? దీన్ని మీరు గుర్తుంచుకోవాలని ప్రభు నన్ను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, సంసోను. సంసోను అతని గురించి లేఖనంలో చెప్తుంది బలాఢ్యుడు అని. సంసోను బలాఢ్యుడు అని చెప్తుంది లేఖనం. అంత బలాఢ్యుడు అని చెప్పంగానే దేవుడు బలాఢ్యుడు అని చెప్పినప్పుడు అపవాది గమనించాడు, అవునా సంసోను బలాఢ్యుడా, సరే చూస్తాను అతని బలమేంటో అని చూశాడు. ఎంతో ఓర్పుగా ఎదురు చూశాడు సంసోను. ఒక్క చోట అవకాశం ఇచ్చాడు అతని హృదయంలో దెలీలాకి, ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. ఆ దెలీలాకి ఎప్పుడైతే లొంగాడో, ఎంతటి బలవంతుడో, గుడ్డివాణ్ణి చేసి ఆడించాడు, తిరగలి ఆడించాడు. మరి నేను మీకు ప్రశ్న తీసుకొస్తున్నాను, సంసోను కంటే బలవంతులా మీరు? సంసోను ఆ యొక్క అడ్డు గడియ లాంటి తలుపులను పట్టుకొని మోసుకొని వెళ్ళగలిగాడు, అంత అభిషేకం మీకుందా? అంత బలం మీకుందా? ఇనప రాడ్లు కడితే తెంచేసాడు సంసోను లేఖనం ప్రకారం, అంత బలం మీకుందా? మరి సంసోనే నిలవలేకపోతే మరి నీ సంగతి నా సంగతి ఏంటి? అందుకే లేఖనం చెప్తుంది, అందుకే ప్రభు అన్నాడు, దేవుడు చెప్తున్న స్పష్టమైన మాట, నీ శత్రువు బలవంతుడు, నీవు పోరాటం చేయబోయేవాడు బలవంతుడు కాబట్టి ఆషామాషిగా నువ్వు యుద్ధం చేయడానికి వీల్లేదు. నీ మీదకు వచ్చే శత్రువు ఎటువంటి వాడో, వాని యొక్క లక్షణాలు ఏంటో, నిన్ను ఎలాగు పడగొడతాడో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే నువ్వు వాడు వేసే కుయుక్తుల్లో పడే అవకాశం ఉంది సహోదరులారా. దీన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, ఇంకొక సేవకుని కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను. అతడే రోషము గలవాడు ఏలియా. ఏలియా రోషము గలవాడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుడు అన్నాడు ఏలియా రోషము గల ప్రవక్తను రాయించాడో, ఏలియాని సాతాను చూశాడు, అవునా ఏలియా అంత రోషగాడా, అంతగా దేవుడి కోసం నిలబడతాడా, సరే చూస్తాను ఏలియా యొక్క శక్తి ఏంటో అని ఏలియా కోసం చూస్తూ ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది, బయలు ప్రవక్తలని 500 మందిని చంపివేసినప్పుడు విజయనాదం మారుమోగింది ఆ కొండ మీద. అయితే అపవాదికి ఎంతగా నొప్పి పుట్టించాడో ఏలియా, అపవాది కూడా అంతే కసితో తన బలాన్ని ప్రయోగించాడు. యజబలు చేత మాట పలికించాడు, రేపటికి నువ్వు చస్తావని చెప్పగానే తన ప్రాణ భయము చేత అతడు కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిపోయి అక్కడ కూర్చుండినట్టుగా మనం చూస్తున్నాం. మరి సహోదరులారా, నేను మీ ముందేసే ప్రశ్న ఏంటంటే, ఏలియా కంటే రోషం నీకుందా? ఏలియా కంటే శక్తి నీకుందా? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి భూమి మీదకి అగ్ని దిగి ఆ ఎద్దులను దహించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశంలో వర్షాన్ని మూసివేసినట్టుగా చూస్తున్నాము. అదే ఏలియా ప్రార్థన చేస్తే వర్షము మళ్ళా కురిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రశ్న ఏంటంటే, ఏలియా కంటే మీకు రోషం ఉందా? ఏలియా కంటే బలముందా? మీ ప్రార్థన ఆకాశం నుంచి భూమి మీదకి అగ్నిని కురిపించగలదా? అంత బలము నీ ప్రార్థనలో ఉందని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ మనము పరిగణలోకి తీసుకుంటే అటువంటి రోషము గల్లవాడైనటువంటి ఏలియాని అపవాది భయపెట్టాడు, దేవుని కొరకు నిలబడతానన్నవాడిని భయపెట్టాడు. మరి సహోదరులారా, ఏలియాకే అపవాది అలా పరిస్థితి కలిగించినప్పుడు నీవు నేను మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మనకంటే ఎంతో హృదయానుసారులు అజాగ్రత్తగా ఉన్నందువల్ల పడిపోయారు, జ్ఞానవంతులు అజ్ఞానులైపోయారు, రోషం గలవాళ్ళు పిరికి వాళ్ళుగా మారిపోయారు, అత్యంత బలవంతులని చెప్పుకున్న వాళ్ళు కూడా పిరికి వాళ్ళు మాదిరిగా స్త్రీల వ్యామోహంలో పడిపోయి గుడ్డి వాళ్ళుగా మారిపోయారు. మరి దేవుడు వాళ్ళని మన ముందు ఎందుకు రాయించాడో తెలుసా సహోదరులారా? మీరు పోరాటం చేసే వాణితో మీకు ముందున్న వాళ్ళు కూడా పోరాటం చేశారు, అయితే వాళ్ళు తప్పులు చేశారు, వాని చేతిలో చిక్కుబడ్డారు. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవ్వరు కూడా ఈ రకమైన పొరపాట్లు చేసి అపవాది చేతిలో బందీలు కాకూడదని దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడు. మీకు ఇంకొక మాట కూడా నేను ఇక్కడ చూపిస్తాను, ఇది మీరు కొంచెం నాకు ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి మాట. ఈ లోకము అపవాది యొక్క పాదముల యొద్ద పడి ఉంది అని లేఖనంలో చెప్పబడింది. అయితే దాన్ని మీకు ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. మత్తయి సువార్త
నాలుగవ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 6 నుంచి నేను చదువుతున్నాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి అని రాయబడింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అపవాది దేవుణ్ణి తీసుకొని పోయి అని రాయబడింది. ఇంగ్లీష్లో అయితే ద డెవిల్ టుక్ హిమ్ అని రాయబడింది. సహోదరులారా, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని అపవాది తన చేతులతో తీసుకొని పోయినట్లుగా రాయబడి ఉంది. మరి ఇక్కడ ఆలోచించాలి, సాక్షాత్తు మన దేవుడైన యేసు క్రీస్తునే ఈ లోకంలో పట్టి తీసుకుని వేరొక స్థలంలో పెట్టేంత శక్తి వానికి ఉంది. మీకు ముందుగానే చెప్పాను, అపవాదిని ఘనపరచడానికి నేను ఈ మాట చెప్పలేదు. వానిలో సాతాను కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, కానీ మనం శత్రువుని అనలైజ్ చేస్తున్నాం కాబట్టి వాని క్రియలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన రక్షకుడైన యేసు క్రీస్తుని తీసుకొని పోయి అని రాయబడి ఉంది. నేను కల్పించి ఈ మాట చెప్పలేదు. ద డెవిల్ టుక్ హిమ్ అని రాయబడి ఉంది. ఒక వ్యక్తిని తీసుకుపోవడం అంటే అర్థం ఏంటండి? ఒక వస్తువుని తీసుకుపోవడం అంటే ఏంది? చేత్తో తీసుకొని మనకు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడం. ఆ విధంగా యేసు క్రీస్తు యొక్క దేహాన్ని ముట్టడానికి కూడా సాతానికి అధికారం ఉంది ఈ లోకంలో. అటువంటి అధికారాన్ని వాడు కలిగి ఉన్నాడు. మన విమోచకుడైన దేవుణ్ణి దేవాలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి నిలువబెట్టి సమస్త రాజ్యాలు చూపించి వాటి మహిమ నాకు ఇవ్వబడింది అని చెప్పబడింది లేఖనంలో. అనగా అపవాది దేవుణ్ణి తీసుకుని పోయి యేసుక్రీస్తుని నిలువబెట్టి వాడు ఏమి చూపించాలో దాన్ని చూపించాలని దేవునికే దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు. దేవునికే దర్శనంలో చూపిస్తున్నాడు ఇవన్నీ. మరి ఎలా సాధ్యమైందంటే ఈ లోకంలో వానికి ఇంకా అధికారం ఉంది సహోదరులారా. అందుకే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి వానితో పోరాటం చేసిన వాళ్ళు పాత నిబంధన కాలంలో కొంతమంది భక్తులు ఓడిపోయారు. మరి ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మరి నీవు ఎలా ఉన్నావు? నువ్వు సొలొమోను కంటే జ్ఞానవంతుడువా? లేదంటే నువ్వు దావీదు కంటే హృదయానుసారుడువా? సంసోను కంటే బలం కలిగి ఉన్నావా? లేదా మనం చెప్పుకున్న రీతిగా ఇంకా ఉన్నటువంటి భక్తులు వాళ్ళ కంటే నువ్వు బలవంతుడుగా ఉన్నావా? లేదు కదా. సంసోను కంటే బలం లేదు, దావీదు కంటే హృదయానుసారులము కాదు, రోషము గల ఏలియా కంటే రోషం లేదు. రోషగాల్లే పడిపోయినప్పుడు సామాన్యులమైనటువంటి వాళ్ళము మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండే సహోదరులారా. అయితే ఈ రోజులో ఉన్నటువంటి క్రైస్తవులు అపవాది యొక్క కుతంత్రాలను ఎరుగక దేవుని యొక్క బిడ్డలు సాతాన్ యొక్క వలలో చిక్కుకొని పోతున్నారు. పక్షి ఎలాగైతే వాని ఒలిలో వలలో చిక్కుతుందో ఎరుకు వాని వలలో, అలాగ వాడు అందరిని వలలో బంధిస్తూ ఉన్నాడు. కారణం ఏం లేదు, మన విశ్వాసులు అలర్ట్గా లేకపోవడమే. మన విశ్వాసులు సాతాను యొక్క క్రియలను గురించి తెలుసుకోకపోవడమే. వాని కుతంత్రములను మనము ఎరుగని వారము కాము అంటుంది వాక్యం. మనము అపవాది యొక్క తంత్రాలను ఎరిగిన వారంగా ఉండాలి. వాళ్ళు తెలుసుకోలేకపోయారు, జ్ఞానము మాకే ఎక్కువ ఉందనుకున్నారు, అందుకే పడిపోయారు. అయితే మీకు ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. కొత్త నిబంధనలో పౌలుని మనం ఉదాహరణగా తీసుకుంటే అందరినీ పడగొట్టగలిగాడేమో కానీ పౌలుని దేవునిలోకి వచ్చిన తర్వాత పడగొట్టలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా సహోదరులారా? ఆ పౌలుకి దేవుని ఎడల ఉన్న ఆసక్తి అటువంటిది. అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ పాపముతో పౌలు ఎలాంటి సహవాసాన్ని పెట్టుకోలేదు. అంతేకాదు, జ్ఞానవంతుణ్ణి పడగొట్టేశాడు, రోషగాన్ని పడగొట్టాడు, బలవంతుణ్ణి బలహీనులు చేశాడు. కానీ పౌలుని ఎందుకు చేయలేకపోవడో తెలుసా? పౌలు ఏం చెప్పుకున్నాడంటే, నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాణ్ణి అని చెప్పుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు నిమిత్తము నేను వెర్రివాణ్ణి, నాకు బలము లేదు, శక్తి లేదు, నా బలమంతా క్రీస్తే అన్నాడు. వెర్రివాణ్ణి ఇంకా ఏం వెర్రివాణ్ణి చేయగలం? బలవంతునైతే బలహీనులను చేయొచ్చు, మరి వెర్రివాణ్ణి ఇంకేం వెర్రివాణ్ణి చేయగలం? అందుకే సహోదరులారా, పౌలు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి ఒక్క పౌలు బ్రతుకున్నన్ని రోజులు అద్భుతమైన పరిచర్య చేయగలిగాడు. అనేక చోట్ల దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయగలిగాడు. కనుక దీన్ని మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. మరి మీకు చెప్పిన ఈ లేఖన భాగాలలో సహోదరులారా, వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి, అధిక సమయం ప్రార్థించాలి. ఏలియా కంటే ఎక్కువ రోషం కావాలంటే ఏలియా కన్నా అధికంగా ప్రార్థించాలి. సంసోను కన్నా ఎక్కువ అభిషేకం కావాలంటే సంసోను చేసిన దానికన్నా అధికంగా చేయాలి. సొలొమోను కన్నా ఎక్కువ దైవ జ్ఞానం నీకు కావాలంటే సొలొమోను చేసిన ప్రార్థన కంటే మరింత అత్యంత బలమైన ప్రార్థన చేయాలి. వాళ్ళే నిలబడలేనప్పుడు నీ యొక్క కొద్ది ప్రార్థన కొద్ది వాక్యము నిలబడదు సహోదరుడా. దీన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రియమైన యవ్వనస్సులారా, దేవుని కొరకు మీరు బలపడాలి. దేవుని కొరకు అత్యధికంగా మీరు ఆయన కొరకు
సమయాన్ని కేటాయించాలి. ఈ మధ్య కాలంలో చూస్తే నాశనానికి ఈ లోకం పరిగిస్తూ ఉంది. అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు లోకంలో వస్తూ ఉన్నాయి. సాతాను యొక్క క్రియలను వృద్ధి చేసే టెక్నాలజీ అనేకం వస్తూ ఉంది. కనుక భారతదేశంలో కూడా దైవ వ్యతిరేక కార్యాలు అనేక జరుగుతున్నాయి సహోదరులారా. కనుక మీరు ప్రార్థన యందును వాక్యమందును నిలకడగా ఉండాలి. మీ కళ్ళను మీ దేహాన్ని సమస్తాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఆ రీతిగా ఉండాలని అపవాది యొక్క తంత్రాలను ఎరిగిన వారి ఆ బలవంతుడని చెప్పబడిన వాడిని మీరు బంధించినట్లు వాణి కంటే బలవంతుడైన క్రీస్తుకి మీరు లోబడాలని ప్రభువునందు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తున్నాను. ఈ విన్న వాక్యం నిష్ఫలము కాకుండా మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో దీన్ని దేవుడు మీకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసినట్లయితే చివరి ప్రార్థన ముగిద్దాం. మహాగరుడైన దేవ, మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు ఏ వర్తమానమైతే మాట్లాడారో ప్రభువ, అపవాది యొక్క బలమును ఎరిగిన వారమై వాని కంటే మరింత బలముగా మేము నీ సన్నిధిలో నిలిచినట్లు, వానిని బంధించినట్లు మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి వాక్యం కొరకు స్తోత్రాలు. ఏ సహోదరుడు ఏ సహోదరి అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి అంతరంగంలో ఈ గొప్ప కార్యాలు చేయండి. వారు దేవుని యొక్క శక్తిగా వాళ్ళు ఈ లోకంలో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.